వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లాకు చెందినటువంటి నెక్కొండ అనే మండలకి వచ్చాము నెక్కొండ మండలం నానుకొని వెంకటాపురం అనే గ్రామం ఉంది వెంకటాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడిగే ప్రయత్నం చేద్దాం ఒకటవ రోజు నుంచి పదవ రోజు ఐ మీన్ ఈరోజు టెన్త్ డే అసలు ఏమేమి చేశారు వారి ఊర్లో వారు ఏం చెప్పబోదాలని వారి మాత్రలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే సార్ బీబీఆర్ న్యూస్కు ధన్యవాదాలు మీరు ఈ ఊరు గ్రామ సర్పంచ్ని నా పేరు గాడిదల కుమారు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామం మాది ఓకే సార్ సో తెలంగాణ రాష్ట్రం ఏదైతే తీసుకుందో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి అనే నినాదాన్ని మీరు ఏ విధంగా ఫుల్ఫిల్ చేశారండి ఫస్ట్ డే నుంచి టెన్త్ డే వరకు ఐ మీన్ ఈ రోజు వరకు ఒకటవ రోజు నుంచి పదవ రోజు వరకు ఏమేమి చేశాలో ఒక క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా ప్రజెంట్ ఇస్తామండి మేము ఫస్ట్ ఈరోజు ఫస్ట్ తారీఖు ఆ రోజు ఆ రోజు మాకు పైనుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఒక గ్రామ ఏర్పాటు చేసుకున్నాం గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఊళ్ళే ఉండబడిన ఏమన్నా బొందలు నీళ్ళు ఏమైనా ఉన్నాయా అని వార్డ్ నెంబర్లతో సహా అందరు రైతులు యువకులు అందరినీ మైల సంఘాలను అందరినీ తీసుకొని మేము పనులు గుర్తించడం కోసం ఊళ్ళే మొత్తం తిరిగినాం కాలనీ ఇట్లా అటు తండ అని ఉన్నది ఆ తండా అన్ని పనులు గుర్తించినాం ఆ రోజు గుర్తించి వెంటనే సైడ్ కాలవల గిట్లు ఉంటే అన్ని క్లియర్ చేసినాం కొన్ని కొన్ని వాడలు ఆ రోజు చేసినాం ఆ రోజు వరకు అంతవరకు చేసినాం ఓకే మళ్ళీ తెల్లారి రెండో రోజు సార్ రెండో రోజు కూడా నీళ్ళు ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో ఆ నీళ్ళ దోమలు గిట్లా ఆలకుంటాలు ఉండే మందు ఇట్లా వేసి వాటిని నీళ్లు తీసేయడం జరిగింది తీసేసి అట్లే తెల్లారి నుంచి ఒక రెండు రోజులు మట్టి మట్టి పోసినాం మరం పోసినాం వీధి లైట్లు వేసినాం సార్ వీధి లైట్లు వేసుకుంటూ ఏదన్నా లూజు ఆ వైర్లు గిట్లుంటాయి వాళ్ళ కరెంటులతో పిలిచా లూజ్ అనేది సరి చేసినాం ఎస్సీ కాలనీ కానీ ఇంకా మిగతా ఇటు బీసీ కాలనీ ఉండే రెండో సరి చేసినాం లైట్లు వీధి లైట్లు వేసుకుంటూ ఈ రెండో రోజు ఇది సరి చేసినాము శీతలమైన ఇండ్లు అంటే పాత ఇండ్లు సార్ పాత ఇండ్లు కొన్ని గుర్తించినాం ఒక నాలుగైదు ఉండే పెట్టి మొత్తం తొలగించినాం వాటిని తీసి మట్టి తీసి వేరే పాత బావి బొందలు ఉంటాయి ఆ కాలనీ బావి బొందలు ఉంటే ఆ బావి బొందలు అలా పోయడం జరిగింది అలాగే మూడో రోజు గంగాదేవి తండం ఉంది సార్ మాకు వెంకటాపురంలో గంగాదేవి తాండ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది బీకే తాండ ఉన్నది అంటే కొంచెం చిన్న తండ అది ఆ మూడో రోజు తండకెళ్ళినాం తండకెళ్ళి ఆ వీధి లైట్లు కరెంటు లూజ్ ఉన్నాయి చెత్త చెతారం అన్నీ తీసేసినాం ఒక రెండు మూడు పాతీన్లు ఉండే వాటిని గుర్తించినాం వాటిని కూడా తీసే తొలగించినాం ఆ మూడో రోజు ఆడ మొత్తం కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి చెత్త ఏమన్నా బొందలగిట్లుంటే గుర్తించి ఆ బీసింగ్ పౌడర్ జల్లుడు కానీ ఆ మందు ఉంటుంది ఆ మందు దోమల మందు ఆ దోమల మందు ఇట్లా అన్నీ తీసి ఆ తండల మూడో రోజు మాత్రం తేటగా లేకుండా చేసి అట్నే ట్యాంక్ ఉన్నది ఆ ట్యాంకి కూడా కడగడం జరిగింది ఆ మూడో రోజు అది అంతటితో టైం అయింది అలాగే నాలుగో రోజు మాకు ఒక స్కూల్ ఉంది సార్ వెంకటాపురంలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ అంగన్వాడి అన్నీ ఆమ్లెట్ కలిసి ఉంటాయి ఆ స్కూల్లో ఆ ఉన్న లోపల ఉన్న చెత్త ఆ బయట స్కూలు చుట్టు మొత్తం కంపౌండ్ చెత్త గిట్లా ఉండే అవన్నీ తీసినాం తీసి అందరం యువకులు అంతా యూత్ యూత్ అందరం పోయి అడిపోయే తీచి తీసి తీయడం జరిగింది ఆ రోజు మళ్ళీ ఆ రోజే ఎస్సీ కాలనీలా బీడు బీడు భూములు ఉంటాయి కదా ఆ గడ్డి మాములు ఇట్లా పెట్టే స్థలాలలో చేసి పెట్టి మొత్తం లేకుండా క్లియర్ చేసి మొత్తం శుభ్రపరచడం జరిగింది ఆ రోజు అలాగే ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలను అంటే ఎవరికైనా ఏమన్నా రోడ్డు కావాలన్నా సైడ్ కాలువ కావాలన్నా సీసీ రోడ్లు గిట్ల కావాలా అని గుర్తించడం జరిగింది అంత ఏం లేదు అక్కడ లూజ్ లైన్ ఉంటే అది ఒకటి చేయమన్నారు అది కూడా చేసినాం ఆ రోజు అలాగే టీసీ రోడ్లు డ్రైనేజీలు అంటే ఒకటి ఆల్రెడీ పోచినాము ఇంకా మిగితాయి కూడా పోతే వాళ్ళు కొంచెం ఒక సందు ఉన్నది ఆ సందు ఆ సందు కూడా పోతామని చెప్పినాం అట్ల వాళ్ళ పరిస్థితులు ఎట్లా అంటే ఇక లాటర్లు గిట్లా లేని వాళ్ళు బయటికి పోతే పరిస్థితులు ఇక పాములు పురుగు పూసి ఉంటుందని మనకు ల్యాటర్లు గిట్ల లేని వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పినా వాళ్ళు తప్పనిసరి శాంక్షన్ చేసి ఎస్సీలకు ఎలాంటి లేకుండా తప్పకుండా వాళ్ళందరూ సాయం చేస్తున్నారని నాలుగో రోజు ఈ హామీ ఇచ్చి అట్లా జరిగింది ఆ రోజు అలాగే ఐదవ రోజు కూడా ఎస్సీ కాలనీ అంటే అధికారికంగా మొన్న నిన్న చేసిన పనులు నాలుగో తారీఖు నాలుగో రోజు చేసిన పనులు కాలేదని చెప్పి మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయా అని వాళ్ళందరి సహకారాలు అందరిని పిలిచి వాళ్ళందరూ ఏసీలో ఉన్న మీరు అందరి గురించి మీ సమస్య ఏంటిది మీకు ఏమేమి కావాలి అంటే సార్ మాకు ఇది కావాలి ఈ రోడ్డు కావాలి కాలువ కావాలన్నారు అవన్నీ గుర్తించిన వార్డ్ మెంబర్లు మేము మా ఉప సర్పంచ్ మా సెక్రటరీ పోయి ఐదవ రోజు మొత్తం ఆడ ఉన్నబడిన చెత్త చెత్త ఇట్లా అన్ని కొన్ని వాడలకు బీడు భూములు ఉన్నాయి అక్కడక్కడ గడ్డి భావలు ఏమంటే బీడి భూములు ఉంటాయి ఆ చెత్త అంతా తీసి ఆ రోజు ఎస్సీ కాలనీలు ఉన్నంత వరకు తేటగా క్లీన్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళ యూత్ అంత సహకారం తీసుకొని వాళ్ళు కూడా చెప్పిళ్ళు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మీరు మాకు ఆఫీస్కి ఇట్లా కావాలంటే తప్పకుండా చెప్తాం ఏదైనా మాకు చెప్పండి మేము ఏది ఉన్నా మేము చూసుకుంటాం అది వానలు కొట్టినప్పుడు ఇట్లా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము తప్పకుండా వస్తాం కరోనా టైంలో కూడా ఎట్లయితే వచ్చినామో ఇప్పుడు కూడా అట్లే వస్తాం ఎప్పటికి మీ వెంటనే ఉంటాం ఏది ఉన్నా మాకు చెప్పండి మా గ్రామ పంచాయతీ తెలియజేయండి మా సెక్రటరీ గారికి అయినా చెప్పండి అని చెప్తే తప్పకుండా చెప్తా ఉన్నారు అందరూ ఆ రోజు ఐదో తారీఖు ఐదో రోజు మొత్తం అన్నీ చేయడం జరిగింది అలాగే ఆరో రోజు ఊరంతా తిరిగిన సార్ ఊరంతా తిరిగి ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళున్న స్థలాన్ని గుర్తించి ఆ దోమల మందికి ఇట్లా కొట్టి ఆ దోమలు ఇట్లా ఉండకుండా చేసి మళ్ళా మధ్యాహ్నం వరకు ట్యాంకులు ఉన్నాయి మా వాళ్ళే ఒకటి తండ ఒకటి గ్రామ పంచాయతీ ఉన్నది ఒకటి బీసీ కాలనీ ఉంది ఆ గంగాదేవి తండలో కూడా ఉన్నాయి ఆ నాలుగు ట్యాంకులను బీసింగ్ పౌడర్ తోటి మంచిగా క్లియర్ చేసి వాటిని సరిచేయడం జరిగింది ఆ ఆరో రోజు అలాగే ఏడవ రోజు మేము ఉన్న మాకు నర్సరీలు ఉన్న మొక్కలు మొక్కలు అంటే హరితారంలో భాగంగా మొక్కలు చూసి మొత్తం ఇంటింటికి ట్రాక్టర్లో పెట్టి ఇంటింటికి ఆరారు మొక్కలు పూల చెట్లు కానీ ఇంకా వేరే పండ్ల చెట్లు కానీ ఇచ్చుకుంటూ రోడ్ల పంటి ఉన్న ఇటువంటి చెట్లు పెట్టాలి కదా అవన్నీ ఆ రోజే చేసినాం ఆ రోజు ఇంద్రాని మేడం అని జిల్లా స్పెషల్ ఆఫీసర్ వచ్చింది ఆమె కూడా వచ్చి చూసింది మమ్మల్ని పర్లేదు బాగానే చెత్తాలని చెప్పింది ఏడో రోజు మాత్రం మొత్తం చెట్లే ఇంటింటికి చెట్లు పంచుడు రోడ్ల పంటి చెట్లు పెట్టినాం ఏది తోపినపల్లి రూట్లో కానీ ఇటు సైరేడిపల్లె రూట్లా ఆ రోజు చెట్ల మొత్తం చెట్ల పంపిణీ చేసి రోడ్ల ఇరు ఇరువైపులా చెట్లు పెట్టడం జరిగింది ఏడో రోజు అలాగే ఎనిమిదో రోజు డంపింగ్ యార్డు మషాన వాటికే ఇవన్నీ ఇంకే కొన్ని కొన్ని ఏమైనా పనులు ఉన్నాయా అని గుర్తించినాం మషాన వాటికి కొద్దిగా పని ఉండిపోయింది అది కూడా చేయని స్పెషల్ ఆఫీసర్లో చెప్పడం జరిగింది ఒక గద్దె కట్టాలే మొత్తం పూర్తి అయింది ఆ గద్దె కూడా తప్పకుండా ఈ మధ్యలో కడతాం చుట్టూ ఫెన్సింగ్ చేసి అలా మంచి మంచి చెట్లు పెట్టాలంటారు సార్లు చుట్టు చెట్లు పెడతాం ఏది మశాన వాటికి చుట్టూ ఫెన్సింగ్ చేసి చెట్లు పెట్టి దాన్ని ఒక బోర్డు గిట్ల బోర్డు గిట్ల పెట్టినాం దానికి ఒక గేట్ లెక్క తయారు చేసి అక్కడ వాటర్ ఏర్పాటు చేద్దామని చూస్తాం ఎందుకంటే ప్రజలకు ఆ చనిపోయినప్పటికి ఇట్లా వాటర్ గిట్ల ఇబ్బంది అవుతుంది మిషన్ పైప్ పక్కనే ఉంది దాని నుంచి కలెక్షన్ తీసుకుంటాం ఆ ట్యాంకి పెడతాను ట్యాంకి పెట్టి తొందరలో అది చేస్తేటట్టు ఈ మధ్యలో ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే తొమ్మిదో రోజు మొరం ఇట్లా ఏమన్నా తోలుకుందామని ఆలోచనతో మొత్తం గుర్తించినాము గుర్తించి ఫస్ట్ పొద్దున్నే పోయి మా సెక్రటరీ గారు మా ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్తో సహా ఎక్కడెక్కడైతే మొరం అయితే పడుతుందో అని గుర్తించి ఎక్కడ గుంతలు గుంతలు ఉన్నాయి ఆ గుంతలను గుర్తించి ఏం చేసినామంటే పది గంటల వరకు స్టార్ట్ చేసి తొమ్మిదో తారీఖు నాడు మొత్తం మరం వాడవాళ్ళకి ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి పోసినాం ఇంకొన్ని ఉన్నాయి అవి రేపు జేఏటీ ఉన్నాయి రేపు చేస్తాం ఈ రోజు చేసినవి అయితే పొద్దుట కాంచి ఇలా మొరం పనే చే తొమ్మిదో తారీఖు చేయడం జరిగింది అలాగే పదో తారీఖు నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు అంటే పదవ రోజు ఈరోజు ఈ పదోతో తారీఖు ఈ పదవ రోజు చేసి అందరిని పిలుచుకొని ఇంకా మనం మే మేము చేసిన పనులు ఇవి ఇంకేం చేయాలి ఇంకేమైనా కావాలన్నా ఎక్కడైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటే కొంతమంది చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ ఉండిపోయినాయి అవి కూడా ఈ పనితో భాగంగా వీటినే కంటిన్యూ చేసుకుంటే చేస్తాం కానీ కొన్ని ఇప్పుడున్న ఈ పది తారీఖు శ్రమదానం అనేది ఎప్పటికి కంటిన్యూ అవుతూనే ఉన్నది రోజు చెత్త కూడా సేకరిస్తూనే ఉన్నాం సిబ్బంది కూడా చేత్తాళ్ళు వాళ్ళు కూడా లెక్క కాదు ఎక్కువ జీతాలు వస్తున్నాయి కాబట్టి అని వాళ్ళకు కూడా మంచిగానే పని చెప్తాను చేత్తాలు ఈ నిన్న పోసిన తొమ్మిదవ తారీఖు నుంచి ఇప్పటి వరకు పనులు నడుతాయి ట్రాక్టర్లు మొరం బీసీ కాలనీ పోతాలు వేరే మిగతా రోడ్లు కూడా బాగా బురద ఉన్నదంటారు వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపు అయినా పర్లేదు మొత్తం వాళ్ళందరికీ ఎక్కడైతే ప్రజలకైతే ఏడైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది అనేది కాకుండా ఈ విధంగా పది రోజుల పల్లె ప్రగతిలో భాగంగా ఈ అన్ని పనులు సక్సెస్ చేయడం జరిగింది ఓకే సార్ సో ఉప సర్పంచ్ గారు మీరేం చెప్తారండి ఈ పది రోజుల పల్లె ప్రగతి అని నినాదంలో భాగంగా మీరేం చేశారు మీ వంతు సాయంగా మీరేమేం చేశారు బీవీఆర్ న్యూస్కు ధన్యవాదాలు గ్రామ మా మేడం ఉప సర్పంచ్ గారు కొంచెం అనారోగ్యం కారణంగా ఇక్కడ రాలేకపోయారు గ్రామ కార్యదర్శి గారు ఉప సర్ సర్పంచ్ గారు మేము అందరం కలిసి పది రోజుల ఈ ప్రజా మన పది రోజుల ప్రయాణి భాగంగా ప్రతి ఒక్కరు వార్డ్ మెంబర్లో కానీ ఉప సర్పంచ్ అందరం కలిసి ఈ పది రోజుల పని అన్ని ఏ సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అన్ని గుర్తించుకొని వాటికి ఎటువంటి చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్ని సక్రమంగా చేశాం ఓకే సార్ సో యాజ్ ఏ కార్యదర్శిగా మీ వెంకటాపురం అనే విలేజ్కి మీరేం చేశారండి ఈ పది రోజుల పల్లె ప్రగతి అనే నినాదంలో భాగంగా మీరేం చేశారు బీవీఆర్ న్యూస్కు ధన్యవాదాలండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఈ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేము మొదటి రోజు గ్రామ సభ అనేటువంటి దాన్ని నిర్వహించుకున్నాము ఈ గ్రామ సభలో వార్డు సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు ఇంకా గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘము సభ్యులు తర్వాత యువశక్తి అందరూ కూడా ఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది మాకు స్పెషల్ ఆఫీసర్గా బి జి గారు వచ్చారు సార్ గారు కూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు అయితే మొదట మేము ఈ యొక్క పల్లె ప్రగతి యొక్క లక్ష్యాలు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రణాళిక ప్రకారం దాన్ని గ్రామ సభలో చదివి వినిపించాము దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మేము చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా చదివి వినిపించాం తర్వాత గ్రామానికి వచ్చినటువంటి ఆదాయము దాన్ని ఏ విధంగా ఖర్చు అనే ఆదాయ వ్యయాల మీద కూడా మేము గ్రామ సభలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా చదివి వినిపించడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత మా యొక్క వార్డు సభ్యులు సర్పంచ్ గారు తర్వాత ఎంపిటీసీ గారు ఇంకా సభకు వచ్చినటువంటి మహిళా సంఘం సభ్యులు వాళ్ళందరం కలిసి విలేజ్ మొత్తం కూడా సందర్శించడం జరిగింది అంటే ఎక్కడెక్కడ సమస్యలు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం పాదయాత్ర ద్వారా విలేజ్ మొత్తం తిరిగినాం తిరిగి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి దాన్ని గుర్తించడం జరిగింది మొదటి రోజు ఈ మొత్తం కూడా యువకులందరి సహాయంతో తర్వాత ఎంపీడీసీ గారు తర్వాత వార్డు సభ్యులు సర్పంచ్ గారి యొక్క సహకారంతో మొత్తం విలేజ్ అంతా సందర్శించి సమస్యలను గుర్తించినాము ఈ పది రోజులలో ఈ పది రోజుల పల్లె ప్రగతిలో కా భాగంగా మా సర్పంచ్ గారు ఏవైతే చెప్పారో అంటే ఈ పది రోజులు మేము డే బై డే ఏ వర్క్ చేశామనేటువంటిది అన్ని కులంకషంగా ఆయన వివరించడం జరిగింది సర్పంచ్ గారు ఆ యొక్క అంశాలన్నిటిని కూడా మేము తూచ తప్పకుండా ప్రతి పనిని కూడా నిర్వర్తించాము సమస్యలు ఏవైతున్నాయో ప్రతి సమస్యను కూడా మేము విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటి జరిగింది అయితే మొత్తం అందరం కూడా అంటే ఈ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో విలేజ్ మొత్తం సందర్శించి సమస్యలను గుర్తించాము ఈ పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మా గ్రామ సర్పంచ్ గారు చెప్పినటువంటి పనులు ఏవైతున్నాయో ఆ ప్రతి పనిని కూడా మేము వార్డు సభ్యులు మరి ఎంపిటీసీ గారు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి యువశక్తి యొక్క సహకారంతోటి అన్ని పనులను కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేటువంటి జరిగింది దరిదాపుగా ఏ ఒక్క సమస్య కూడా మా విలేజ్ పరిధిలో లేదు అనుకుంటున్నాం ఎందుకంటే డంపింగ్ యార్డు కానీ డంపింగ్ యార్డ్ పూర్తి అయింది ఇక్కడ సెగ్రిగేషన్ కూడా స్టార్ట్ అయింది చాలా రోజుల క్రితమే తర్వాత మరొకటి ఏంటి అనంటే శ్మశాన వాటిక పనులు కూడా పూర్తి కావడం జరిగింది పల్లె ప్రగతి మన పల్లె ప్రకృతి వనం ఏదైతుందో పల్లె ప్రకృతి వనం కూడా విజయవంతంగా ప్రభుత్వం మాకు అప్పచెప్పిన ప్రతి పనిని మేము పూర్తి ఈ ఇవన్నీ కూడా చెట్లను ఎంతో గొప్పగా మేము పెంచడం అనేటువంటి జరుగుతుంది సో ప్రభుత్వం ఈ పల్లె ప్రగతి యొక్క కార్యక్రమంలో భాగంగా మాకు అప్పగించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా అందరి సహకారంతో ఈ యొక్క ప్రణాళికను మేము విజయవంతంగా పూర్తి చేశామని అయితే మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి ఓకే సార్ సో ఇదండి ఈ వారము వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గారితోనే ముఖాముఖి నిర్వర్తించం నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చూస్తున్నాను బీవీఆర్ న్యూస్ టువంటి దెన్ బాబాయ్ టేక్ కేర్